లొంగదీస్తారు, మతం మత్తు చల్లి రెచ్చగొడతారు, తీవ్రవాదం వైపు మళ్లించి ప్రపంచ దేశాలను నాశనం చేయాలని చూస్తారు. బట్ ఇక్కడ మాత్రం వారి ఆటలు సాగవు, సాగనివ్వరు. అభి, నీ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం నీ యాటిట్యూడ్ చూస్తుంటే నాకు భయం కూడా వేస్తుంది. సార్, పుట్టాం గ్యారంటీగా చనిపోతాం. ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇస్ సర్టెన్ బట్ డెత్. కానీ అభి, పుట్టిన ప్రతి ప్రాణికి, జరుగుతున్న ప్రతి సంఘటనకి ఏదో ఒక కారణం ఉంటుందనేది గీతా సారాంశం. సార్, ఫిలాసఫీ మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నామేమో. లేదు అభి, సిటీలో జరుగుతున్న మారణ హోమం మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. సార్, మనం ఊరుకుండే కొద్దీ వాళ్ళు అలాగే రెచ్చిపోతారు. ఇది శాంతి భద్రతల సమస్య, ఒక్కొక్కడిని ఏరిపారేయాలి. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అభి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అన్నట్టు అభి, రేపు నీకు హెల్ప్ గా ఒక ఇన్స్పెక్టర్ పంపిస్తాను. అవసరమా సార్? నాకు అవసరం అయ్యా. నువ్వు ఎక్కడ ఉంటావో, ఏం చేస్తుంటావో నాకు తెలియాలి కదా. ఆ ఇన్స్పెక్టర్ ద్వారా అయినా నీ వేరే బోర్డు తెలుస్తుంటాయని. ఓకే సార్. హలో, ఏంటి స్పీడు? అపాయింట్మెంట్ ఉందా? చూసే మాట్లాడుతున్నావా? నేనెవరో తెలుసా? తెలుసుకుని మాట్లాడు. అందమైన అమ్మాయివి, ఆడ పులిని కూడా. డైలాగ్ బాగుంది. నువ్వు ఎలాంటి పులివైనా మా బాస్ రింగ్ మాస్టర్, అది తెలుసుకో ముందు. సర్లే, నేను వచ్చానని చెప్పు మీ రింగ్ మాస్టర్ కి. కుదరదు. ఏ లేడీస్? నైట్ టైం, నో ఎంట్రీ. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిరేఖ, ఆన్ డ్యూటీ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కుదరదు, నో యూజ్. యూ ఫూల్! రాస్కెల్, ఇడియట్, స్కౌండ్రల్, స్టూపిడ్, ఇంగ్లీష్ లో ఉన్న మొత్తం తిట్లన్నీ కలిపి తిట్టినా సరే నో యూజ్. దయచేయండి ఉండు. నీ సంగతి సార్తో మాట్లాడిన తర్వాత తెలుస్తా. హలో, ఆఫ్టర్ 9 PM బాస్ లేడీస్ తో ఫోన్ లో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. యు ఆర్ లేట్ 10 PM, సో యువర్ గో టు బ్యాక్. గుడ్ స్లీప్. వాసు, వాసు లోపలికి పంపించు. అలాగే. యు లక్కీ, గో. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శశి, శశిరేఖ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ని. ఐ సీ, ఇది పోలీస్ స్టేషనా? కాదు సార్. కాదుగా, మరి కమిషనర్ ఆఫీసా? నో సార్. మరేంటి? యాంటీ టెర్రరిస్ట్ క్లాస్, ఏసీపీ అభిరామ్ గారి ఇల్లు. ఆర్ యు షూర్ సార్? శశి, నాకు యూనిఫామ్ అంటే చాలా గౌరవం. నేను మందు తాగేటప్పుడు నువ్వు ఇలా యూనిఫామ్ లో రావడం కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ సార్, కమిషనర్ గారు మిమ్మల్ని కలవమని చెప్పారు అందుకే. రాత్రిపూట కలవాలా? డ్యూటీ అంటే నాకు ప్రాణం సార్. ఇట్స్ ఓకే శశి. ఈ సిటీలోని క్రిమినల్స్, ఐ మీన్ రౌడీ షీటర్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అందరి ఫైల్స్ నాకు కావాలి. తీసుకురమ్మంటారా సార్? చాలా స్పీడ్ అనుకుంటా? చిన్నప్పటి నుంచి నేను స్పీడ్ అని మా వాళ్ళందరూ అంటారు సార్. మీ వాళ్ళందరూ అంటే మీ మమ్మీ, మీ డాడీ, మీ హస్బెండ్? సారీ సార్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నందుకేనేమో, నన్ను చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. రిజైన్ చేయొచ్చుగా. యూనిఫామ్ అంటే నాకు చాలా గౌరవం, పోలీస్ జాబ్ అంటే నాకు ప్రాణం. శశి, నేను అడిగిన ఫైల్స్ అన్ని రేపు మార్నింగ్ నాకు కావాలి. స్టేషన్ లో ఇమ్మంటారా? నానా, రేపు నా ఛాంబర్ లో కలుసుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. శశి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇదిగోండి మీరు అడిగిన ఫైల్. ఇతని పేరు రంగా, ఎస్ఐ. ఐ సి, రంగానా? ఎస్ సార్. నువ్వు బయట ఉండు, నేను పిలిచినప్పుడు. ఎస్ సార్. సార్, అతను మన డిపార్ట్మెంటే కదా, బయట ఎందుకు ఉండమని చెప్పారు? శశి, ఏ సీక్రెట్ బిట్వీన్ టూ ఈజ్ ఎ సీక్రెట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు మూడో వ్యక్తి వినడం నాకు ఇష్టం లేదు. సార్, వీడు నర్సింగ్, సికింద్రాబాద్ కి వీడు చెప్పిందే వేదం. ఐ సి. వీడు విల్సన్, సైబరాబాద్ ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు.
వీడు హుస్సేన్ పాత బస్తీలో కమ్యూనల్ రియాక్ట్స్ ని వీడే క్రియేట్ చేస్తుంటాడు వీడు శంకర్ దాదా శంకర్ దాదా నర్సయ్య దాదా ఈ కరెన్సీ మొత్తం తీసుకెళ్ళు సికిలాబాద్ వెళ్లి షాప్ లో థియేటర్ లోకి వెళ్ళిపోవాలి సరే దాదా ఈ దొంగ నోట్లను ఎవరికి అనుమానం రాదు సరే దాదా వెళ్ళు పదండా విల్సన్ దాదా ఈ ఆయుధాలన్నీ నీ అడ్డాకు చేర్చు మన వాళ్ళందరికీ పంపించు అట్లనే దాదా వచ్చే దీపావళి రోజు పటాకాలతో పాటు ఇవి కూడా పేలాలి అట్లనే దాదా వెళ్ళు ఏ నడవరా అడే హుస్సేన్ దాదా ఈ డ్రగ్స్ అన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో తెలుసు కదా తెలుసు దాదా మన కుడి చేయి చేసిన పని ఎడమ చేయి తెలియకూడదు రేయ్ పదరా దేశాన్ని నాశనం చేయడానికి బయలుదేరారా ఆయన పండు పండు శంకర్ దాదా నమస్తే నమస్తే ఎమ్మెల్యే లక్ష్మణ్ రావు ఏంటి అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడికి వచ్చావు अराचकाल असैम्ली अच्छी कलाटा नीक अंडी दुमे अंडा गली कर्रा बिल्ल आड़कने वाड़ी शंकर दादा शंकर हत वेरी तलचुना प्रजा प्रतिनिधि कटा पंपस्ता नैल को पंस्ता ఏదో తెలుసునోడి అని ఇంతసేపు మాట్లాడుతున్నాను మర్యాదగా చెప్తున్నాను వెళ్ళి పని చేసుకో నేను అదే చెప్తున్నాను నువ్వు కనక అరాచకాలు అవ్వకపోతే నేను నిన్ను వదిలేస్తాను అప్పుడు ఏమవుతో ఆలోచించుకో ఏయ్ నిన్ను ఎమ్మెల్యే చేసి తప్పు చేశాను రా ఇప్పుడు డిసైడ్ చేస్తున్నా నేను ఎమ్మెల్యే అవుతాను నీ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అవుతాను ఎమ్మెల్యే లక్ష్మణ్ని షూట్ చేసాడు శంకర్ దాదా ఎమ్మెల్యే అయ్యాడు త్వరలో మినిస్టర్ అయినా ఆశ్చర్యం లేదు మన డిపార్ట్మెంట్ వాళ్ళు వాణ్ణి అరెస్ట్ చేయలేదా ఆధారాలు లేవు వాణ్ణి పట్టుకోవడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదా శశి ఇండియన్ పీనల్ కోడ్ లోని 511 సెక్షన్స్ లో ఏది వాడి మీద పని చేయలేదా లేదు సర్ శంకర్ దాదా అనే పేరు చెప్తేనే అందరికీ హడలు 1000 గొడ్లను తిన్న రాబందు కూడా చిన్న గాలివానకి నేల కూలిపోతుంది మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలమన్న నమ్మకం నాకుంది కేంద్ర టిక్కిలో కరెన్సీ పెట్టనవా పెట్టనా జాగృత ఎవరికి అనుమానం రాకూడదు సాయంత్రం లోపు ఈ డబ్బంతా మార్కెట్ లోకి వెళ్ళాలా అట్లానా అన్న సంజయ్దా రే నర్సింగ్ సికింద్రాబాద్ రౌడీ కార్లో దొంగ నోట్లు తీసుకెళ్తుంటే కనుక్కోలేను అనుకున్నావరా హలో ఏసీపీ ఈ కార్ అదే ఇరికేనా ఎమ్మెల్యే శంకర్ దాదాది ఈ కార్లో దొంగ నోట్లు ఎందుకు ఉంటాయి రేయ్ డిక్కీ ఓపెన్ చేయరా రేయ్ చెప్తే సమజవుతలే చెప్తా హలో కంట్రోల్ రూమ్ ఓల్డ్ బోయిన్పల్లి షెడ్ దగ్గర ఒక డెడ్ బాడీ రెడీగా ఉంది వచ్చి కలెక్ట్ చేసుకోండి ఏయ్ కోనే తు అభి అభిరామ్ ఓహో కొత్తగా వచ్చిన ఏసీపీ నువ్వేనా నీ చావు నా చేతిలో రాసి పెట్టి ఉంది కతం కరుంగా విల్సన్ రాజకీయ నాయకుల అండదండలతో రౌడీగా మారి అసాంఘిక కార్యకలాపాలతో కోట్లు సంపాదించావు మారణాయుధాన్ని ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన పట్టణాలకు రవాణా చేయడంలో మొనగాడివి రైట్ విల్సన్ నువ్వు పుట్టింది నేను పుట్టింది ఈ గడ్డ మీద మన చట్టాన్ని రక్షించే పనిలో నేనున్నాను మన రాష్ట్రాన్ని భక్షించే పనిలో మీరున్నారు మీ అరాచకాల్ని అరికట్టి మిమ్మల్ని బల్లకాటికి పంపడానికి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏసీపీగా నేను వచ్చాను సభాషవి నిన్ను ఎలా అప్రిషియేట్ చేయాలో అర్థం కావడం లేదు రియలీ రియలీ యువర్ గ్రేట్ ఇట్స్ మై డ్యూటీ సార్ మీరు నన్ను అభినందించొద్దు ఆశీర్వదించండి టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ సార్ బై ది వే సిటీలో అడుగు పెట్టగానే రెండు బోళ్లు మార్చావంట ఐ మీన్ బైక్ అమ్మేసి కొత్త కారు కొన్నావంట అది నా హాబీ సార్ తెలుసు నీ గురించి నీ హాబీ గురించి నాకు బాగా తెలుసు ఎనీహో నీ జాగ్రత్తలో నువ్వు ఉంటే బాగుంటుంది అర్థం కావట్లేదు
మీరేమంటున్నారు?